బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఎల్లుండి చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇంతలోనే ఇద్దరు ఒకేసారి వేర్వేరుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఇద్దరు సీఎంలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి, చంద్రబాబు వేర్వేరుగా భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా విడివిడిగా సమావేశమవుతారు. ఉదయం 10:15 చంద్రబాబు, మధ్యాహ్నం 1:30 రేవంత్ రెడ్డి ప్రధానిని కలుస్తారు. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు 3 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. నిన్న రాత్రి ఏపీ ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు విందుకు హాజరయ్యారు. విభజన సమస్యలతో పాటు ఏపీ పునర్నిర్మాణం, కేంద్రం మద్దతు సహకారం ఎజెండాగా ఏపీ ఢిల్లీ పర్యటన సాగనుంది. విభజన హామీలతో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై రేవంత్ హస్తినా టూర్ జరుగుతుంది. ఇప్పటికే రేవంత్ ఢిల్లీలో ఉండగా కాసేపట్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వెళ్లనున్నారు. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మొదటగా ప్రధానమంత్రితో, తర్వాత అమిత్ షాతో, హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. వీరిరువురితో బడ్జెట్ తో పాటు ఇతర ఇంకా ఏ అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది? రైట్ ఉమా, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. రెండు కొన్ని కీలక పరిణామాలకు వేదిక కానుంది ఢిల్లీ హస్తినా. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా ఇటు కేంద్ర మంత్రులను, ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవబోతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రికి అశోక్ రోడ్లో ఎన్డీఏ ఎంపీలకు, ఏపీకి సంబంధించిన ఎన్డీఏ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఈరోజు కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ కాబోతున్న నేపథ్యంలో వారందరి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని, అంటే 7 రోజుల లోక్సభ సమావేశాలు జరిగాయి కాబట్టి ఈ లోక్సభ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రులను ఎవరెవరిని కలిశారనే దానిపై కూడా వారితో రాత్రి చర్చించారు. మరోవైపు ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే శ్రీనివాస్ వర్మ, బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా ఈ విందులో పాల్గొన్నారు. పాల్గొని చంద్రబాబుకు కొన్ని కీలక ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఆయా శాఖలకు సంబంధించి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు సంబంధించి కొంత సూచనలు కూడా చంద్రబాబు వారికి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే 6వ తేదీన హైదరాబాద్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. దానికన్నా ముందు ఇద్దరు సీఎంలు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మొదటగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు ఉదయం 10:15 భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇద్దరు కూడా ఇటు కేంద్ర మంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఇద్దరు భేటీ కాబోతున్నారు. అంటే విడివిడిగా వీరిద్దరూ భేటీ కాబోతున్నారు. ఉదయం చంద్రబాబు, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీతో ఉదయం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 1:30 సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ అవుతారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఇద్దరు కూడా విడివిడిగా భేటీ అవుతారు. ఇక తర్వాత చంద్రబాబు ఇతర కేంద్ర మంత్రులతో, అందరితో కూడా భేటీ కాబోతున్నారు. ఇక ఈరోజు ఉదయం తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి హోదాలో ఈసారి ఢిల్లీ పర్యటనకు రా